లోకంబులు లోకేశులు ఇక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో అంతమంది లోకేశులు ఉన్నారా లేరా కంటికి ఒక అధిష్టాన దేవత ఒక్కొక్కటి ఉంది అందుకనే లఘున్యాసం చెప్పేటప్పుడు ఒక మంత్రం చెప్తాం మనం ప్రజననే బ్రహ్మాధిష్టతు హస్తయోర్ హరస్తిష్టతు

తర్జ్లా మా పరివృత అంగేషు సర్వా దేవత కాబట్టి వాళ్ళందరూ దేవతలు మాం రక్షన్ రక్షన్ మహాజనాన్ రక్షన్బులు లోకస్తులు అంటే ఎవరు జాగ్రత్త అవస్థలో ఒకడున్నాడు విశ్వుడు స్వప్నావస్థకెళ్ళగానే తేజస్సుడు సుషుక్తికి వెళ్ళగానే ప్రాజ్ఞుడు లోకస్థులు అంటే వాళ్ళు యజమానులు అనమాట ఆ యజమానులు స్వప్నావస్థలో యజమాని ఎవరు తైజస్సుడు జాగ్రత్త అవస్థలో యజమాని ఎవడు విశ్వడు సుషుప్తిలో యజమాని ఎవరు ప్రాజ్ఞుడు వాడు ఆ లోకానికి యజమాని వాడు ఆ లోకాన్ని వాడుకుంటుంటాడు ఆ లోకాలకు అధిష్టాన దేవతలు ఉంటారు ఇంద్రియాధిష్ఠాన దేవతలని ఆయన కాబట్టి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు విశ్వ తైజస ప్రాజ్ఞులు అన్నీ తెగిపోయింది తుదిన లోకంబగు అలోకం అది ఎలా ఉంది ఈ లోకాలు కాదది అది ఏమిటో అలోకం ఏమిటో ఇది పిచ్చమాలోకంలా ఉంది ఎలా ఉంది అది పెంచీకటి అంటే అజ్ఞానం ఈ మూడు తెగిపోతే లోపల ఒక అజ్ఞానం ఉంటుంది అది అసలు ఈ లోకాలు కాదది అలోకం పెంచీకటి అవ్వలనెవ్వండునే కాకృతుని వెలుగుందువాడు వాడు కాబట్టి అజ్ఞానమే నేను అనుకుండిపోతే ఈరోజు మోడర్న్ సైన్స్ అంటుంది శూన్యం అంటుంది అది నథింగ్ శూన్యం అంటుంది కానీ మన ఋషులు శూన్యము అనే అజ్ఞానాన్ని దాటితే పూర్ణము అనే పరమాత్మ ఉన్నాడు అందుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము తెచ్చేతే శూన్యం అన్నావా అంతే నువ్వు శూన్యం అయిపోతావు నువ్వు నాస్తి కాబట్టి అస్థీత్యేవ ఉపలబ్ధవ్య అందుకనే ఉపనిషత్ అంటుంది అసన్నేవతి అసద్బ్రహ్మేతి వేద చే అస్తి బ్రహ్మేతి సంతమేనం చేతో విదురితి ఉపనిషత్ అంటుంది అసత్ అసదేవ భవతి అసదితి విజానియా అసదితి విజ్ఞాతశ్చేత్ అసదే భవతి అసన్నే వసభవతి ఇప్పుడు ఇవి విచారణ చేశాడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం లింగ శరీరం లేకపోతే విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు ఇవన్నీ పడిపోయాయి కానీ అజ్ఞానంలో చీకట్లో వాడికి ఏమర్థం కాక అసన్నే వసభవతి ఇంకేమీ లేదు శూన్యం అన్నాడు అందుకనే బౌద్ధ సిద్ధాంతం కూడా అక్కడికి వెళ్ళి సర్వం శూన్యం శూన్యం అన్నారు వాళ్ళు కాబట్టి బౌద్ధం కూడా పడిపోతుంది అక్కడ అందుకనే ధ్యానం చేసేవాళ్ళు శూన్యం దగ్గరికి వెళ్ళగలరు కానీ పూర్ణం దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ధ్యానము శూన్యాన్ని చేరుస్తుంది కానీ పూర్ణత్వానికి చేర్చదు మరి ఏది పూర్ణత్వానికి చేరుస్తుంది జ్ఞానము పూర్ణత్వానికి చేరుస్తుంది అందుకనే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ధ్యానము వీటన్నిటినీ దాటిస్తుంది కానీ శూన్యం వరకే వెళతాం కానీ జ్ఞానమే శూన్యాన్ని కూడా దాటించి పరమపూర్ణమైనటువంటి సత్యం దగ్గర నిలబెడుతుంది పరమపూర్ణమై సత్స్వరూపమై ప్రకాశిస్తుంది అందుకనే వాళ్ళందరూ పడిపోతున్నారు అందుకనే పోతన ఎంత అద్భుతమైన శ్లోకం నాకు చాలా ఇష్టమైన శ్లోకం మొత్తం భాగవతంలోకి ఈ శ్లోకం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటికిన్ అవ్వలనెవ్వండునేకాకృతిని మళ్ళీ చూడండి ఏకాకృతిని వెలుగొందు ఇవన్నీ వాడే సర్వముతానైన వాడేవాడు ఎందుకనంటే ఇది ఆ స్థితిని పొందిన తర్వాత వాడికి తనకంటే అన్యమైనది ఏది లేదు ఏదైనా ఉందంటే అది వాడే అందుకనే అన్నవానన్నాదో భవతి అంతేకాదు మొట్టమొదట అన్నం నేను కాదు అని ఉపనిషత్ చెప్పింది గుర్తుపెట్టుకోండి అన్నము నేను కాదని చెప్పింది ఆఖరికొచ్చి అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాదహ अहग् श्लोककृत् अहग् अहमस्मि प्रथमजारुतास्य पूर्वं देवेभ्यो अमृतस्य ना भाई यो मा ददाति वाहा अहमन्नमन्नमदन्तमाद्मि अहम् विश्वम् भुवनमभ्यभवाम् सुवर्णज्योति य एवं वेदा इत्युपनिषत् सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम् शान्ति शान्तिः शान्तिः కాబట్టి ఇక్కడ కూడా అదే అంటుంది తదక్షరం వేదయతే ఎస్టు సోమ్య సర్వజ్ఞ సర్వమేవ ఆవివేషతి హే సర్వజ్ఞ హే సౌమ్య ఎవడైతే సంప్రదాయబద్ధమై గురువు ద్వారా ఈ మహావాక్య విచారణ చేసి ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని తను గుర్తించాడో సర్వమావివేషతి అసలు ఈ లోకమంతా వాడికి ఎలా ఉంటుందనంటే నేను చెమ్మ కాళ్ళతో నడిస్తే కాళ్ళకి ఈ మట్టి రేణువులు అంటుకుంటే ఒక్కసారి ఆ కాళ్ళనిలా చూస్తే అవన్నీ నాకు అంటుకున్నట్లు ఈ లోకం అంతా కూడా అంత కూడా అంత సత్యత్వం కూడా లేదు ఇది అంతకంటే ఇంకా అణువులు ఈ లోకాలు ఇవన్నీ నా మీదనే ప్రకాశిస్తున్నాయి నా వల్లనే ప్రకాశిస్తుంది కాబట్టి అంతటికీ సర్వము తానై ప్రకాశించే ఆత్మచైతన్యమే సత్యం